సాధన టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను చిన్నప్పటి నుంచి కళలంటే నాకు చాలా ఇష్టం. చదువుకున్న రోజుల్లోనే ఒక సినిమా, రామారావు సినిమా కానీ నాగేశ్వర సినిమాకి వెళ్తే ఘంటసార పాటలంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమా ఆడేటప్పుడే మేము అక్కడ ఆ బుకింగ్లో పుస్తకాలు కొనుక్కునేసి ఆ తెల్లారికంతా కూడా ఆ పాటలు నేర్చుకున్నాం. అంత ఇంట్రెస్ట్ అనమాట. సంగీతం అంటే కూడా నాకు ప్రాణం అనమాట. అదేవిధంగా ఏ విధంగా నటన కూడా మనము నటనలో కూడా ప్రావీణ్యం సంపాదించాలా, మంచి నటుడు కావాలా, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాలని చెప్పేసి నా తపన ఏ రోజుగా నెరవేర్చాలని చెప్పేసి నేను పట్టుదలతో మెడ్రాసులో ఉన్నటువంటి పాండ్య బజార్కి వెళ్ళిపోయినా. అక్కడ మూడు నెలలు ఉన్నా. ఈ మూడు నెలలు నాకేదో ఇంకా ఏది చెన్నైకి వెళ్ళింది 1979 సార్. 1979లో చెన్నైకి వెళ్ళాను. చెన్నైకి వెళ్తే అక్కడ కొంతమంది స్నేహితులు ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే, నాయన ఇక్కడ నువ్వు కాళహస్తిలో ఉంటే నువ్వేం సాధించలేవు, నువ్వు మెడ్రాస్కి వెళ్ళు, పాండ్య బజార్కి వెళ్ళు, అక్కడ మంచి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అంతా ఉంటారు, నీ కోరిక నెరవేర్తని చెప్పని పెద్దలు సలహా ఇచ్చారు. నేను అదేవిధంగా నేను రెడీ అయిపోయి పాండ్య బజార్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే మూడు నెలలు అక్కడ నేను ప్రయత్నం చేసి నాకు అవకాశాలు ఇంకా వస్తాయనగా మా తండ్రి కాలమైనారు. మా తండ్రి చనిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. ఆయన కర్మక్రియలు అంతా జరుపుకున్న తర్వాత ఫ్యామిలీలో కొన్ని సమస్యలు వచ్చినాయి, ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి. ఏంటంటే మనం ఇటు పోయినాము, మా నాన్నగారు చనిపోయినారు వచ్చినాను, మళ్ళీ ఈ కుటుంబ సమస్యలు మనకు వెంటబడుతున్నాయి, ఎడజేయాలని చెప్పేసి మళ్ళీ ఆలోచనలు పడి మళ్ళీ కొంతవరకు ప్రయత్నం చేసిన తర్వాత నాకు 1978 నవంబర్ 27 జూనియర్ అసిస్టెంట్గా కాళహస్తి మున్సిపాలిటీకి వచ్చింది, ఉద్యోగం వచ్చింది. సరే, కాళహస్తి మున్సిపాలిటీ ఉద్యోగం వచ్చింది కదా, ఇంకేదో మనకు కొంచెం లైఫ్ ఒక రోజు సర్దుకుంటాము, ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగుపడుతుందని చెప్పని అక్కడ జూనియర్ అసిస్టెంట్గా చేరి 20 ఏళ్ళు పనిచేశాను కాళహస్తి మున్సిపాలిటీలో. 20 ఏళ్ళు పనిచేసి ఆర్ఐ కూడా దాదాపు ఒక 5-6 ఏళ్ళు ఆర్ఐ కూడా పనిచేసి అక్కడ ప్రజలకు మంచి దగ్గరుండి సేవ చేసి మంచి ఉద్యోగం చేస్తున్నాడు, మంచి పర్వాలేదు, వ్యక్తి మంచి ఎత్తుడు, ఊరికి తిప్పడు ప్రజల్ని, ఊరికి అనవసరంగా ఈ వాటికి ఇటు ఆశపడ్డాడు, తన పని ఏదో తను కరెక్ట్గా చేసుకొని పోతాడని చెప్పి మనకు మంచి మున్సిపాలిటీలో మంచి గుడ్ నేమ్ ఉంది. సరే, అక్కడ నుంచి ఏం చేశారంటే నాకు మళ్ళీ 1997లో మళ్ళీ ప్రమోషన్ చేసింది, యూడిసి ప్రమోషన్ కడప జిల్లా ప్రొద్దుటూరు. మళ్ళీ ఫ్రెండ్స్ ఒక పక్క ఏరే, నేను కడప జిల్లా ప్రొద్దుటూరు అది ఫ్యాక్షన్ ఏరియా, నువ్వు ఎలా అయితే అక్కడ పోయి ఎక్కడ ఏం చేయగలుగుతావు, నువ్వు కాస్త మెతక, చాలా సున్నిత మనస్తత్వం ఇది. నేను ఒకటే అన్నా, నాయన నోరు మంచిది అయితే ఊరు మంచిది, మనకి ఏమి ఇబ్బంది లేదు, ఏ నేను ఉద్యోగస్తుండే, నేను ప్రమోషన్ మీద పోతున్నాను, నా పనే ఉండదు, ఏదైనా ఆఫీసులో పని చేసుకుంటూ గమనం గౌరవంగా ఉండటం. అక్కడికి వెళ్ళానండి, మంచి గౌరవం ఏర్పడ్డది, మేనేజర్ ప్రమోషన్ వచ్చింది, మేనేజర్గా చేశాను. కమిషనర్ ఇన్ఛార్జ్ కూడా, కమిషనర్ నన్నే నమ్ముతాడు, బయట ఆయన హైదరాబాద్ పోయినప్పుడు నన్నే నమ్మి గోపాలకృష్ణ రెడ్డి కమిషనర్, ఆ కృష్ణయ్య వేసి ఇన్ఛార్జ్గా 5 రోజులు 6 రోజులు ఉంటాడనమాట. ఒక సందర్భంలో నేను ఈ విధంగా మున్సిపల్ కమిషనర్ ఇన్ఛార్జ్గా ఉండేటప్పుడు మన నరేష్ గారు కడప జిల్లా బీజేపీ ఇన్ఛార్జి హీరో నరేష్, బాలచంద్రారెడ్డి కూడా నాయకుడు, బీజేపీ నాయకుడు, ఆయన వెంట పెట్టుకుని దాదాపు 200 మంది ఆడవాళ్ళని మహిళలను తీసుకుని బిందులు సంకలు పెట్టుకుని మున్సిపల్ ఆఫీస్ ధర్నా కోసం వచ్చేసారు. ఆ రోజు నేను కమిషనర్గా ఉన్నా. ఎవరండి కమిషనర్ అని చెప్పని బాలచంద్రారెడ్డి మన నరేష్ గారు లోపలికి కమిషనర్ రూమ్లోకి ఎంటరయ్యారు. సార్, నేను సార్ కమిషనరు, ఇన్ఛార్జ్ కమిషనర్ సార్, నాకు మీరు చేయడం మంచిదే, మీ సమస్యలు ప్రజల సమస్యలు తీర్చడం మంచిదే, మీరు ఒక మడూరు ఛానల్లో సమస్య ఉందని వచ్చారు ఆ సీట్ తీయాలని, నేను దానికి వ్యతిరేకంగా సార్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు, అయితే నాకు పవర్స్ లేవనందువల్ల నేను ఎక్కువగా దాని మీద నేను పవర్ లేదు కాబట్టి మీరు కమిషన్ వచ్చిన తర్వాత ధర్నాలు చేసుకోండి, మీ యొక్క కోరికలను సాఫల్యం చేసుకోండి సార్, నాకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన ప్లీజ్ అయినాడు. ఎవరు నరేష్, ఇది ఒక డిమాండ్ అనమాట. ఈ డిమాండ్ మనం చేయాలంటే దాంట్లో కొన్ని లక్షలతో కోట్లతో కూడిన వ్యవహారం మనం చేయలేము, అందువల్ల నేను చెప్పిన ఓపెన్గా చెప్తే వాళ్ళు విన్నారు. ఇది ఒక ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత నేను 31/12/2005 రిటైర్మెంట్ అయిపోయినా. రిటైర్ అయిపోతే అక్కడ పొద్దుటూరులోనే రిటైర్ అయిపోతే నాకు ఎమ్మెల్యే వరదరాజరెడ్డి చాలా సన్నిహితంగా ఉండే ఆయన. నా పని నేనంటే చాలా ఇష్టం ఆయనకి, ఎందుకంటే ఆయన ఫోన్ చేస్తే ఆ పని కావాలి కృష్ణ అంటే ఆ సాయంకాలం ఆ లోపల పనిచేసేవాడిని. ప్రజలు కూడా పోయి చెప్పేవాళ్ళు, సార్ ఆయన చాలా మంచివాడు సార్, మీరు ఫోన్ ఎత్తుకుని చెప్పినా లేదు, మీ మాట చెప్పినా లేదు, సాయంకాలం కంతా మా పని అయిపోతుంది, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం చెప్పినా అనే కాలకి అది చెప్పాడు. ఆ రోజు ఫంక్షన్ రోజు చెప్పాడు, కృష్ణయ్య సన్నుడు కదే, సామాన్యుడు కాదు, మంచి వ్యక్తి, ప్రజల్లో మంచి గుడ్ విల్ ఉన్నది అతనికి, ఆయన ఎమ్మెల్యే స్వయంగా చెప్పిన మాట ఇది. అది ఆ రోజు ఉండి ఈ రోజు వరకు కూడా ఆ మాట నాకు కణాల్లో మెదలుతా ఉంది, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే క్యాటర్లో ఉండే వాళ్ళు పెద్దలు మన గురించి పోయినారంటే అది జీవితంలో అదొక క్రెడిట్ అన్నమాట, సంతోషం. నాకు ఫస్ట్ ఇచ్చింది మన బాబు మోహన్ నవభారత ఫిలిము మరో కిటెండర్లో ఆయన లాయర్గా యాక్ట్ చేస్తున్నాడు. వాళ్ళు నన్ను కాల్పాటు చేశారు, పిలిచారు ఆర్టిస్టులు అంతా, కాళహస్తులు ఆర్టిస్టులు ఎవరెవరు ఉన్నారని చెప్పంటే నన్ను చూశాడు.
ఆయన బాబురావు ప్రొడ్యూసరు సెలెక్ట్ చేశాడు. ఇతను లాయర్గా బాగుంటాడు, హైట్ గట్టి ఉన్నాడు, హైట్ కన్నా బాగా అందంగా ఉండా అప్పుడు అన్ని రకాల చూడగా ముద్దుగా బొద్దుగా ఉన్నాను కాబట్టి ఇతను సెలెక్ట్ చేసిన బాబురావు గారు ప్రొడ్యూసర్ గారు నన్ను సెలెక్ట్ చేసి బాబు మోహన్ పక్కన నిలబెట్టాడు. ఆయన లాయరు, నేనే లాయరు. ఆ సినిమా అయిపోయింది. కాళహస్తిలో కూడా షూటింగ్ జరిగింది, అది ఒక సీన్ తీశారు. అది అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ మరో కిటెండ్ అయిన తర్వాత తూర్పు వెళ్ళే రైలు, ఎవరు మల్లెమాల శాంపుల్ సీరియల్ ఇది, అది వెంట వెంటనే వచ్చింది. అది వచ్చింది, అది వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా మోహన్ బాబు కొంచెం పరిచయం అయినారు. అక్కడ పోవడం వచ్చేస్తే కరెంటు తీగ జుమ్మంది నాదం, తర్వాత కంచుమామ మంచోళ్ళుడు, ఇవి కొన్ని సినిమా వెంగమాంబ ఈ సినిమాలన్నీ కూడా తీసేవారు. కొంతమంది పరిచయాలు అయినారు, మనకు కొంచెం బాగా ఏదో కొంచెం పర్వాలేదు అందులో బాగా చేస్తున్నానని చెప్పని మనకు అవకాశాలు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఏమంటే నేను అది సినిమాలో అయిపోయిన తర్వాత మళ్ళీ సీరియల్లో కొన్ని అవకాశాలు వచ్చినాయి. మీరు సీరియల్ మొగల్ రేఖలు శ్రీకాంత్ ప్రొడక్షన్, మంజుల నాయుడు గారు కొంచెం బాగా పరిచయము, వాళ్ళకి ఇక్కడ హౌస్ ఉంది. ఆమె భర్త పల్లమాల సుధాకరు, మేమంతా ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. ఇక్కడికి వస్తే మేమంతా ఒక 10 మంది కలుసుకొని అక్కడికి పోయేసి ఆయనతో కూడా కలుసుకొని టౌన్లో తిరిగి అంగళ్ళు కొన్ని అంగళ్ళు పరిశీలించి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా విస్తరించుకొని చేసే ఆ పరిచయం తోటి నాకు ఇతనికి డెఫినెట్ గీయాలని చెప్పి డైరెక్టర్ మంజుల నాయుడు కూడా నాకు రికమెండ్ చేశారు. నాకు దాంట్లో ఒక 3 పెద్ద మనుషులకు ఇచ్చారు. ఈ ఊరు పెద్ద మనుషులుగా నేను చంద్రమౌళి వెంకట సుబ్బయ్య అని చెప్పి చంద్రమౌళిగా ఇటీవలనే మరణించారు, కాలమైపోయినారు. నేను మాత్రం ఆ 3 పెద్ద మనుషులుగా మేము యాక్ట్ చేశాము. మా దరిదాపు ఒక 4-5 ఎపిసోడ్లు ఉన్నాను. అది అయిన తర్వాత మొగుల రేఖలు అయిన తర్వాత తూర్పు వెళ్ళేరేలు మల్లెమాల శ్యామప్రసాద్ రెడ్డిది. ఆ మల్లెమాల దాంట్లో కూడా నాకు మంచి క్యారెక్టర్, టైటిల్ సాంగ్లో ఉండా ట్రైన్ వస్తా ఉంటే ప్రతిరోజు కనిపిస్తా టైటిల్ సాంగ్లో, ప్రతిరోజు గుర్తు మర్చిపోయిన కూడా అదో సార్ కృష్ణయ్య సార్ అనే లెవెల్లో బాగా పెట్టారు నన్ను. సూట్ కేసు వేసుకుని తిరుగుతా ఆ ట్రైన్లో, దాని మాత్రం బాగా హైలైట్ చేశారు. దాంట్లో కూడా ఒక ఆఫీసర్ లెవెల్, ఒక ఆఫీసర్గా తూర్పు వెళ్ళిన రైలు వెళ్ళిన తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి 23 మహాలక్ష్మి నివాసం, రాధిక రాడార్ చెన్నై. దాంట్లో మంచి క్యారెక్టర్ ఇచ్చారండి నాకు. తమిళ కొద్ది కొద్దిగా వచ్చు. సరే నరేష్ తోటి నాకు కాంబినేషన్ చాలా, నాకు అది మాత్రం చాలా సంతృప్తినిచ్చిందండి. నరేష్ అంత పెద్ద సీనియర్ యాక్టరు, నేను ఆయనకు అప్పిస్తా 5 కోట్లు, ఆయనకు 2 ఫ్యామిలీస్. నిజంగా ఇచ్చారా లేకపోతే సీరియల్ ఇచ్చారు? సీరియల్ ఇచ్చానండి. హైదరాబాద్ ఇచ్చే కలికి ఆయన ఏం చేశారు, 2 ఫ్యామిలీస్ కొంచెం ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, మళ్ళీ వచ్చేసాడు. నేను ఇచ్చిన డబ్బు వసూలు కాకుండా నాకు గుమస్తా ఫోన్ చేస్తుంటే ఎవరు పలికేదిలే, నేను బాధ ఏదో నా బాధలు నేను పడతా ఉంటే వస్తాడు. వచ్చి ఆయన మీతో పాటు ఆయన యాక్ట్ చేశారు, ఆయన శ్రీనివాసరా. ఆ రోజు కడుపుకి వచ్చారు కదా, గుర్తు చేశారు ఆయన? గుర్తు చేశాను సార్, నేను గుర్తున్నానన్నా అట్లా ఆలోచించాడు. ఎక్కడో చూశానండి మిమ్మల్ని అన్నాడు. ఏం సార్ మీరు బలివాళ్ళు సార్, మీ పక్కనే కదా సార్ యాక్ట్ చేసింది, నేను మీకు 5 కోట్లు ఇచ్చాను, మీరు ఇవ్వకుండా మీకు కాలర్ పట్టుకుని గుంజినాను, మీరే చెప్పారు కాలర్ పట్టుకుని గుంజమని, నటించాను ఊరికి నటించేది కాదు యాక్చువల్గా ఉండాలా, నువ్వు అప్పించడోడివి, నేను తీసుకున్నవాడిని వసూలు చేసుకోవాలండి, ఊరికి మాటలతో వసూలు కావు, నన్ను కొంచెం గొరవ చేయాలని చెప్పి మీరే కదా సార్ చెప్పిందండి. రైట్ కృష్ణ, ఆ క్యారెక్టర్ మాత్రం నాకు బాగా నచ్చింది. దాన్ని ఆ క్యారెక్టర్ చూసి ఎవరు రాధిక మళ్ళీ పిలిపించింది మెడ్రాస్కి. క్యారెక్టర్ ఎక్స్చేంజ్ చేస్తారా? చేశారు, మళ్ళీ 2-3 సీన్లు చేసే దాంట్లో నేను చనిపోతాను సార్, దాంట్లో డైడ్ అయిపోతాను. ఎందుకు చంపేశారు? ఆయన తోసేస్తాడు నన్ను. ఒక పచ్చి డైలాగ్ అంటాను సార్ నేను. చూడండి శ్రీనివాసరాజు గారు, నేను డబ్బు ఇచ్చాను, నువ్వు డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు, నీకు ఇద్దరు కుమార్తెలు, ఆమెను పెంచినామంటే ఉండిపోతుంది, ఇంకొక అసలే లేకుండా చేస్తాను, మాఫీ చేస్తాను. అది ఆ డైలాగ్ చాలా హైలైట్ అయింది సార్. నాకు వరుసు ఉండేవాళ్ళు మరదళ్ళు, వాళ్ళందరూ నన్ను ప్రశ్నించారు, ఏం మామా నీకు ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత కోటీశ్వరుడు అయినా వడ్డీ ఇచ్చిన వడ్డీ అడగలగాలి, అసలు అడగలగాలి, నువ్వు విధంగా అడగటం కాదు ఏం మామని అంటే, బయట మా 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 బంధువుల్లో మా సన్నిహితులు ఉండేవాళ్ళు, మరదళ్ళు గిరదళ్ళు, మామ వరుసకు ఉండేవాళ్ళు, నేను నాది ఏం లేదు, మా డైరెక్టర్ చెప్తే నేను చెప్పాను. అంతవరకు నేను చెప్పేది నాకు, నేను చెప్పను సార్ నాకు లేదు, కానీ ఆ చెప్పడం, ఆ డైలాగ్ చెప్పడం నాకు కూడా లోపల కొంచెం ఇదిగా ఉండింది, కానీ అక్కడ చెప్పాలండి డైరెక్టర్, చెప్పక తప్పదు. మా మిస్సెస్ ఏమైనా అనలేదు సార్, ఆమె తెలుసు, ఇది ఓన్లీ నటించడమే కదా, తెట్లేదు సార్ నా క్యారెక్టర్ ఆమె బాగా తెలుసు, నేను ఈయన ఎక్కడో ఏమి నాకడం ఏమి చేయడం సంగతి ఆమె తెలుసు కాబట్టి ఆమె హ్యాపీగానే ఇది నటించడం కదా దాంట్లో ఏమన్నదని చెప్పేస్తాను. అయితే మా మిస్సెస్ వల్ల నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు సార్. తర్వాత మీరు క్విట్ ఇండియా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేశారు? మోహన్ బాబు చేశాను సార్, జుమ్మంది నాదం, కరెంట్ తీగ, మొన్న ఓటర్ తీశాడు బంచు విష్ణు, దాంట్లో మంచి క్యారెక్టరే చేశాను, పొలిటికల్ అనమాట అది చేశాను. తర్వాత వచ్చేసి ఇంకా రెండు పిక్చర్లు, ఆయన పిక్చర్లు వెంగబాబు చేశాను సార్, వెంగబాబులో
మంచి క్యారెక్టర్, భక్తుడుగా క్యారెక్టర్. ఎన్ని భాషలు యాక్ట్ చేశారు మీరు? ఇప్పుడు నేను మూడు భాషల్లో చేశాను సార్. ఒకటేమో తెలుగు చేశాను, రెండోది తమిళ్ చేశాను, మూడోది కన్నడం చేశాను సార్. కన్నడంలో కైకొత్తు. రిలీజ్ అయింది సార్. నా యొక్క గోల్ ఏమంటే నేను ఎట్టయినా సరే ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కన్నా పర్వాలేదు, అతను బాగా చేస్తున్నాడు అని ఒక మంచి పేరు తెచ్చుకున్న తపన ఒకటి నాకు పూర్తిగా మిగిలిపోయింది. దానికి అది ఎట్టయినా నెరవేర్చుకోవాలి సార్. నేను దానికోసం ఏదైనా నేను పోతాను సార్. దానికోసం సార్ నేను ఉంది సార్. కరెక్టే మీరు చెప్పేది కరెక్టే సార్. ఇప్పుడు నాకు అన్ని పనులు అయిపోయినాయి, బిడ్డలు కూడా హ్యాపీగా ఉన్నారు, ఫ్యామిలీస్ బర్డెన్స్ ఏం లేవు. ఏదైనా ఉంటే మా మిస్సెస్ గారు చూసుకుంటారు. నేను ఒక నెల ఉండే కూడా ఏమి ఇబ్బంది లేదు సార్. అన్నీ జరిగిపోతాయి భగవంతుని దేవల్ల. నేను పోయి అక్కడ పోయి సంపాదించుకోవడం, ఆర్టిస్ట్గా నేను పోయి క్యారెక్టర్ సంపాదించుకోవడం, నా యొక్క ఇది నేను అక్కడ చూపించుకోవడం, అంతవరకు నా యొక్క అవకాశం నాకు నేను అనుకునే గోల్ అంతే. అంతకంటే ఇంకే వేరే ఉద్దేశమే లేదు. తపన అయితే పోలేదు? తపన ఇంకా పోలేదు సార్. పోదు సార్. అదే పోదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు అసలు పరిచయం అయింది కూడా నాకు అదృష్టంగా భావిస్తున్నాను సార్. ఎందుకంటే మీకు అన్నింటిలో టచ్ ఉంటుంది కాబట్టి ఒక మంచి మనిషిని కలుస్తున్నామని చెప్పేసరి రెండు మూడు రోజులు మీకోసం వెయిట్ చేస్తా ఉన్నా. సీరియల్ కానీ సినిమా యాక్ట్ చేశారు కాబట్టి కాళహస్తి మిమ్మల్ని గుర్తుపడతారా? సీరియల్ తప్పితే 10-14 సీరియల్ ఇచ్చాను, సినిమాలు 5-6 సినిమాలు ఇచ్చాను, కొన్ని షార్ట్ ఫిల్మ్ ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు పొలిటికల్గా రాజకీయంగా రోజు అవును సార్. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఆయన బెయిల్ ఇంక 2 రోజులు వస్తుందని మేము చేరినాం పార్టీలో, బెయిల్ వచ్చింది. మేము సంతోషపడ్డా, అది కూడా సంతోషపడ్డాం సార్. ఎందుకంటే సార్ మేమేమంటే సార్ కూడా ఎప్పుడు బెయిల్ మీద వస్తాడు బయటకు అని చెప్పి మేము ఆతృతగా ఎదురు చూసేటప్పటికి చేసేటప్పుడు మేము పార్టీలో జరిగిన 2వ రోజుకే సార్ బెయిల్ మీద వచ్చేసాడని చెప్పిన మాకు వార్త న్యూస్ పేపర్లు అందే కలికి ఏదో పోనీ దేవుడు దేవుడు మనము అడుగుపెట్టాం పార్టీలో. మహా జగన్మోహన్ రెడ్డి బయట వచ్చిన సంతోషం. జగన్మోహన్ పాదయాత్ర కూడా కలిశాను మాట్లాడినాను. ఒకసారి ఓదారు పేర్థలు యాత్ర దీంట్లో కూడా వచ్చినాడు ఆయన, పక్కనే కూర్చొని మాట్లాడాను. ఆయన పెట్టిన పథకాలన్నీ నాకు ఇష్టం. మీరు మళ్ళీ ఎందుకు ప్రయత్నం చేయలేదు సినిమాలో? ప్రయత్నం చేయలేదంటే ఉద్యోగం ఒకటి వచ్చింది సార్. ఈ ఉద్యోగంలో పడిపోయినాను. ఉద్యోగం సెలవు పెట్టిపోతే మళ్ళీ కమిటీ కంప్లీట్ ఇస్తే ఇది ఒక బాధ. ఉద్యోగం చేస్తా మళ్ళీ ఆయన వేరే విధంగా పోయి డబ్బులు సంపాదిస్తానని చెప్పి ఇవన్నీ చూసుకొని సర్దుకుని పోయే కలిసి కొంచెం అటు ఇటుగా అప్పటికే కొన్ని ధైర్యంగా పోయి చేసిన. అవును. ఇప్పుడు ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారు కదా, మీరు సర్వీస్ ఉన్నప్పుడు చేయలేదా? సర్వీస్ ఉన్నప్పుడు కొన్ని చేశాను సార్, కొన్ని తెలిసి తెలియకుండా చేసే కొన్ని. ఏదో మనం మామూలుగా క్యాజువల్గా సెలవు పెట్టేసేది తెలియకుండా వెళ్ళిపోయేది, అట్లా కొన్ని చేసినాం. తర్వాత ఇప్పుడు మనం రిటైర్డ్ అయిపోయినా కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం దిగేయచ్చు, ఏం ఇబ్బంది ఏమి లేదు. అది పరిస్థితి. మీరు హైదరాబాద్కి వెళ్ళండి, మంచి అవకాశం ఉన్నాయి. తప్పకుండా సార్. చాలా వర్క్ ఉంది హైదరాబాద్. మీరు 20-20 లాగా ఉన్నారు. ఎలాంటి క్యారెక్టర్స్ అంటే ఇష్టం? విలన్ క్యారెక్టర్ చేయడం నాకు చాలా ఇష్టం సార్. పెద్దరక సినిమా చూసారా? పెద్దరకం చూసా. పెద్దరక సినిమా విలన్లాగా పెద్ద ఆయన నాన్నగారు భక్తి కూడా నాకు చాలా ఇష్టము. నాకు సోమయాజులు ఆ టైప్లో కూడా ఒక అవకాశం ఇస్తే చేయాలనుంది సార్ లైఫ్లో. చాలా సంతోషం అండి. సరే సార్. మంచి అవకాశం రావాలని మీరు ఒక ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకొని కాలాస్కి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. నమస్తే సార్.